మాజీ సీఎం నర చంద్రబాబు నాయుడికి అసెంబ్లీలో జరిగిన అవమానానికి కంటతడి పెట్టించిన వైసీపీ నేతల తీరు నిరసిస్తూ గండేపల్లిలో టీడీపీ శ్రేణుల ఆధ్వర్యంలో ర్యాలీ అనంతరం ధర్నా నిర్వహించారు. గండేపల్లి మండల టీడీపీ అధ్యక్షులు పోతుల మోహన్ రావు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ముందుగా పార్టీ ఆఫీస్ నుంచి జాతీయ రహదారిపై ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఎన్టీఆర్ విగ్రహం వద్ద ధర్నా చేపట్టి తెలుగుదేశం పార్టీ నాయకులు మాట్లాడుతూ రాజకీయాల్లో అపార అనుభవం ఉన్న ఓ మాజీ ముఖ్యమంత్రిని పట్టుకుని శాసనసభలో అవమానించే కుటుంబ సభ్యులను అనరాని మాట్లాడటమే కాకుండా వారిని హేళనగా దూషించిన అధికార పార్టీ మంత్రులను ఎమ్మెల్యేలను బర్తరఫ్ చేయనట్టు డిమాండ్ చేశారు. దేశవ్యాప్తంగా పేరు సంపాదించి మన రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించిన మాజీ సీఎంని కంటతడి పెట్టించిన అధికార పార్టీ నాయకులకు ప్రజలే బుద్ధి చెబుతారని తెలిపారు. ఈ కార్యక్రమంలో వివిధ గ్రామాల తెలుగుదేశం పార్టీ నాయకులు అభిమానులు పాల్గొన్నారు. సీఎం ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారికి నిన్న జరిగిన అసెంబ్లీలో జరిగిన సంఘటన అతి దారుణమైన సంఘటన అన్నది. అలాగే చరిత్రలో 40 ఏళ్ళ చరిత్రలో ఆయన ఎప్పుడు కూడా ఇటువంటి మాటలు పడలేదు. నిన్న ఆయన ఏడుతుంటే మాకే తెల్లవారులు కూడా దుఃఖం వచ్చిందండి. అంత బాధాకరమైన మాటలు మాట్లాడారు. అవి ఆ సబ్జెక్టులు లేని మాట్లాడి అక్కడ మాట్లాడే మాటలు కాదు. అవి వ్యక్తిగత విషయాలు మాట్లాడుకోకూడదు. ఆయన 14 సంవత్సరాలు సీఎం, ఆయన వయసుకు కూడా గౌరవం ఇవ్వలేదు. అటువంటి పనులు అవి చేయకూడదని ఇప్పుడున్న ప్రస్తుతం ప్రభుత్వం అది మంచి పద్ధతి కాదు చేస్తున్నదని వాళ్ళని తెలుసుకొని న్యాయం చేయాలనేది ఖండిస్తున్నామండి మేము. అది సబ్జెక్టమైన మాటలు కాదు, అవి వ్యక్తిగతమైన మాటలు దూషించారు. అవి అటువంటి మాటలు ఎప్పుడు మాట్లాడకూడదు. అది జగన్మోహన్ రెడ్డి గారు తెలుసుకొని నిన్నే అదే అసెంబ్లీలో ఆ అన్నవాళ్ళని మందలించుంటే ఇంత బాధ జరగదండి ఎవరికి. అది అయినామో దానికి ఒత్తాది పలికి నవ్వారు. అది మంచి పద్ధతి కాదని మేమంతా ఖండిస్తున్నాం. అసెంబ్లీలో ఉన్న 175 మంది డిఎన్ఏలు తీయండి, తీయండి. అసెంబ్లీలో ఉన్న 175 మంది డిఎన్ఏ తీస్తే ఎవరు డిఎన్ఏ ఏంటో తెలుస్తుంది. ఏంటి మాట్లాడేది మీరు, ఏంటి మాట్లాడేది? నిన్న నిజంగా టీవీలు చూస్తూ ఉంటే మహిళలు, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మహిళలు, కన్నీటి కార్యకర్తలు, మా అందరికీ కూడా కన్నీటి దారులు వచ్చినాయి. ఏంటి మా నాయకుడు, మా అధిపతి ఇలాగా ఇంత దుఃఖంలో ఆయన ఏడుస్తుంటే నిజంగా ఎక్కిలెక్కిలి ఏడుస్తుంటే నిజంగా మనసు దరికిపోయి రాత్రి కూడా భోజనం చేయనటువంటి కార్యకర్తలు మహిళలు మనల్ని ఎంతోమంది ఉన్నారండి ఈ రాష్ట్రంలో. ఏం తప్పు చేయడండి ఆయన? హైదరాబాద్ని డెవలప్ చేస్తుంది తప్ప, మూడు రాజధానులు ఇది అమరావతిని డెవలప్ చేస్తుంది తప్ప, అసెంబ్లీ కడతాం తప్ప, ఏంటి ఏం అన్యాయం చేశాడు చంద్రబాబు నాయుడు గారు? ఎందుకు మీ కక్ష ఎందుకు అంటే 14 సంవత్సరాల చరిత్ర ఉన్న నాయకుడు చంద్రబాబు నాయుడు గారు, ఆయన రికార్డు ఎవరు కూడా బద్దలు కొట్టలేరు. రామారావు గారు 9 నెలల్లో పార్టీ పెట్టి ప్రపంచంలోనే ఇప్పటికీ ఏ పార్టీ కూడా విజయం సాధించలేదు. ఆ రికార్డు ఆ మహానుభావుడికి ఉంది. ఆ మహానుభావుడు కడుపును పుట్టినటువంటి భువనేశ్వర్ గారు నా ఇళ్ళ అనేది ఈ కుక్కలో ఇళ్ళ భువనేశ్వర్ గారి గురించి పేరు ఎత్తుతా కూడా సరిపోరు. ఈ కొడాల నాని, ఈ వంశీ, ఈ అంబటి రాంబాబు, అరగంట రాంబాబు, అంబటి రాంబాబు ఎవరికి తెలియదు ఈ భోగోతాలు. ఇవన్నీ డైవర్ట్ చేస్తాక ఇది ఏ రకంగా మైండ్ సెట్ని, ప్రజల మైండ్ సెట్ని మార్చాలి. ఎరైనప్పుడు డ్రగ్స్ దొరికినాయండి, 1000 కోట్లు డ్రగ్స్ దొరికినాయి ఇది ఈ రాష్ట్రంలో. అప్పుడు ఏం చేశారు మా అధికార ప్రతినిధి ఆయన మన పట్టాభి గారిని